नमस्ते अंडी, वेलकम टू होम स्टाइल किचन रेसिपीज। ई वीडियो लो टेस्टी एंड हेल्दी स्नैक चूपించబోతున్నానండీ। अदे पालकूर क्याबेजी पकोड़ी, चाला बागुंदंडी। तप्पकुंडा ट्राई चेयंडी, मी फीडबैक नी कमेंट रूप में इव्वंडी। ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 3 కట్ల వరకు పాలకూర ఆకులు వరకే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। పాలకూర ఎంతైతే తీసుకున్నామో అంత క్యాబేజీని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి। ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను। ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి। మీరు కారం తక్కువ తినేట్లయితే తక్కువ యాడ్ చేసుకోండి। 1 ఇంచ్ అల్లం ని కూడా కట్ చేసి యాడ్ చేశాను। ఒక కప్పు వరకు శనగపిండిని, ఇంకా 1/4 కప్పు వరకు వరిపిండిని కూడా యాడ్ చేశానండి। ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక స్పూన్ వామని కూడా యాడ్ చేస్తున్నాను। కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి। రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి। బాగా నలుపుతూ కలుపుకోవాలండి, వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది। ఒక స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకుందాం। కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ ని యూస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి। పిండి మరీ లూజ్ గా కలుపుకోకూడదండి, క్రిస్పీగా రావు పకోడాస్। ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా ఆకుకూర పకోడీ వేసి పెడితే ఇట్టే తినేస్తారండి। అంతే కాదండి, పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదా, రక్తహీనతను కూడా తగ్గించడానికి పాలకూర ఉపయోగపడుతుందండి। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేస్తున్నాను। ఆయిల్ వేడైపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పకోడా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఆకుకూర మాడిపోతుంది। ఇలా మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। పాలకూర ఆకుల్ని మాత్రమే పకోడాలో వేసాను కదండి, కాడల్ని వేస్ట్ చేయకుండా నేను పప్పు చేశానండి, చాలా బాగుందండి। పాలకూర కాడల్ని ఇంకా టమాటో యాడ్ చేసి పప్పు చేశాను, చాలా బాగుంది, మీరు కూడా అలా ట్రై చేయండి। పకోడాస్ ఫ్రై అయిపోయాయండి, చాలా అంటే చాలా బాగున్నాయండి ఆనియన్స్ తో, తప్పకుండా ట్రై చేయండి। మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ రూపంలో ఇవ్వండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।